సంవత్సరాలు గడిచాయి, మళ్ళీ ఇంకోసారి వచ్చాడు, మళ్ళీ భూమి పూజ చేశాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు. 5 సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ 5 సంవత్సరాలలో కనీసము ఒక ముఖ్యమంత్రి కూడా తట్టెడు మట్టి ఇటు తీసి అట్టు పోయలేదు, ఒక ఇటుక మీద ఇటుక పెట్టలేదు. ఇప్పటికి కూడా ఎడారి లాగానే ఉంది. మరి 10 సంవత్సరాలు గడిచిపోయిందే, వెనక్కి తిరిగి చూసుకుంటే 10 సంవత్సరాలు అయ్యే పోయింది, ప్రాజెక్టు మాత్రం పూర్తి కాలేదు. మరి ఇలాంటి నాయకులు ఇలాంటి పార్టీలకు ఓట్లు వేయాలా లేదా ఒకసారి ఆలోచన చేయండి. అమ్మ సోమవారం రోజు ఓట్లు వేసే పని ఉంది, అవునా? అవునా తల్లి? ఎంత ఇస్తారంట? 2000. అన్న 2000నా? చీర కూడా? వెరీ గుడ్. 2000 చీర మీరు కొనుక్కోండి. అమ్మా ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఒకసారి ఆలోచన చేయండి. ఎవరికి ఓటేస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, ఎవరికి ఓటేస్తే మనకి ఇల్లులు వస్తాయి, ఎవరికి ఓటేస్తే కడప స్టీల్ ఫ్యాక్టరీ వస్తుంది, ఎవరికి ఓటేస్తే మనకు రాజధాని వస్తుంది, ఎవరికి ఓటేస్తే పరిశ్రమలు వస్తాయి, ఎవరికి ఓటేస్తే ముస్లింలు హిందువులు అందరూ కలిసిమెలిసిగా ఉండొచ్చు. ఒకసారి ఆలోచన చేయండి అమ్మా. అమ్మా ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం, మీ జీవితాలనే కాదు మీ బిడ్డల జీవితాలను కూడా మార్చే ఆయుధం. అందుకే ఒక్కసారి ఆలోచన చేయమంటున్నాం. కడప ఎంపీగా అవినాష్ రెడ్డి గారు ఉన్నారు, కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఒక్కరోజు కూడా కొట్లాడలేదు అవినాష్ రెడ్డి గారు. పార్లమెంటులో ఒక్కరోజు అంటే ఒక్కరోజైనా కడప స్టీల్ ఫ్యాక్టరీ ఏమైంది అని కొట్లాడలేదు, ఒక్క ధర్నా కూడా చేయలేదు ఢిల్లీలో. మరి ఇలాంటి వాళ్ళని ఎంపీలుగా ఎందుకు ఎన్నుకోవాలి అని అడుగుతున్నాం. ఢిల్లీకి వెళ్తున్నాడు, వస్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడమ్మా? ఎందుకు వెళ్తున్నాడు? ఆయన సిబిఐ కేసుల నుంచి ఆయన తప్పించుకోవడానికి వెళ్తున్నాడు, వస్తున్నాడు. ప్రజలు